నాయకులు దైవజనులు మరి నన్ను ఈ విధంగా ఉండడానికి ఈ విధంగా పరిచర్య చేయడానికి అయ్యా ఇక్కడ ఉంది కుర్చీ లేదా రండి ఇంకో రెండు కుర్చీలేండి నా యవనస్తులు రండి ఈ విధంగా పరిచర్య చేయడానికి అనేక రీతులుగా గైడ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దైవజనులు మరి మాకు నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు కానీ అన్నయ్యలు ఎవరు లేరు పెద్దనాన్న కుమారులు ఉన్నారు కానీ వారి లోకంలో ఉన్నారు కానీ దేవుని మహాకృపలో ఒక అందవలే నన్ను గైడ్ చేస్తూ అనేక విషయాల్లో ధైర్యపరుస్తూ ఇట్లా ఇట్లా సేవ చేయాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని ప్రతి విషయంలోనూ బలపరిచేటువంటి దైవజనులు అనేక మార్లు దైవజనులు ఫీనాసయ్య గారు కూడా చెప్తూ ఉండే మాట నన్ను నానా దేవుడు నీకు మంచి నాయకత్వాన్ని ఇచ్చారు చక్కగా లోబడి 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 ఉండు అని చెప్తారు మరి వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను పొగడటం నాకు ఇష్టం ఉండదు ఉన్నమాటే హృదయంలో ఉన్నమాటే జ్ఞాపకం చేస్తూ ఈ సమయాన్ని దైవజనులు పరిశుద్ధరాజయ్య గారికి అప్పగిస్తున్నాను దయచేసి ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా సైలెంట్గా మీరు కూర్చుని వాక్యం వినాలని కోరుతున్నాను దైవజనులను ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా స్తోత్రం మన ప్రభును ఘనరక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు. దైవజనరాండ్రకు అమ్మగారు ఇక్కడికి వచ్చి కూర్చోండి. పాస్టర్ అమ్మగారికి ఇక్కడ వేశారు సీటు. దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. సృష్టికర్త అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు జన్మ స్థలము పాకయేగా పరలోక సౌఖమే బాలుని జోడా జీవితా పావన్ ఆయను ప్రభు జన్మ స్థలము పాకాయ కాని పరలోక సౌఖమే ని జోడా జీవిత ఆయను ప్రభుపాద పూజ జీవనక ప్రసరించే పుణ్యమో బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరుల ఫలించే ప్రార్థనా కొంచెం మన పిల్లలు వాలంటీర్స్గా వచ్చి వీళ్ళ మధ్యలో కూర్చోండి. కొత్త పిల్లలు కదా అలర చేస్తున్నారు. ఎవరన్నా చేస్తారా కొంచెం హెల్ప్? థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా? ఒకళ్ళిద్దరు కూర్చోండి. పిల్లలు ఎంత తేడానో చెప్తాను, తర్వాత వర్తమానంలోకి పెడతాను. దేవుని సన్నిధిలో నేర్చుకున్న పిల్లలు
వంద మంది ఉన్నా 500 మంది ఉన్నా బహు చక్కగా కూర్చుంటున్నారు. ఏమండి గారు, చాలా 10 మంది పిల్లలు దేవుని సన్నిధిని తెలియని పిల్లలు వస్తే అల్లరి అల్లరి చేసి పెడుతున్నారు. ఈ ఒక్క కారణంతో మీరు పిల్లల్ని సండే స్కూల్కి పంపించాలి. ఎస్, హెడ్ మాస్టర్లు టీచర్స్ జుట్టు పట్టుకుంటున్నారు, అయ్యా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి, మా వల్ల కావట్లేదండి. మీ పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, మీరు దీవించబడతారు. మీ పిల్లల్ని దేవుని మందిరానికి పంపించండి, వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు భోజనం పెడతారు. ఎక్కడన్నా ఒక్కళ్ళిద్దరు అందులో కూడా దేవుని వాక్యం మీద పరిచర్య మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చెడిపోతే తప్ప, అది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద, సేవకుల మీద కూడా ఉంటుంది. ఫిలిప్ చెప్పాడే, సీసాకాయకి మూత పెట్టి పసిఫిక్ మహాసముద్రంలో పడవేసిన, 100 ఏళ్ల తర్వాత తీసిన అందులోకి చుక్కెళ్ళదు. లోతు ఏమైనా తక్కువ, నీరేమైనా తక్కువ, సమృద్ధిగా ఉంది. కానీ మూతలు చూసుకోవాలి మీరు కష్టం. ఈ రాత్రి మూతలు ఏమైనా బిగించుంటే కాస్త ఊడదీయండి ప్రక్కనండి, మాయ్ విను 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 అంటే మూత ఊడదీసినట్టు. హల్లెలూయా. కాజ గ్రామానికి, ఈ ప్రాంతవాసులకు, మైక్ శబ్దం వింటున్న బిడ్డలందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఆయా గ్రామాల నుండి వచ్చిన తరలి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, సామాన్యులకు సామంతులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ క్రిస్మస్. హల్లెలూయా, ఆమేన్. లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనం, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ప్రతి మాట అండర్లైన్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే, ఆ దినముల యందు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడంటే ఆ దినాలకు ఏమొచ్చింది, పెద్ద గుర్తింపు వచ్చింది. మే నెల 5, 6, 7 ఏమొచ్చింది, ఎందుకని, సభలు జరుగుతున్నాయి కాబట్టి. ఆ దినముల ఏందంటే మీరు బ్రతికిన దినాలను దేవుడు గోల్డెన్ డేస్గా మారుస్తాడు, మెమరబుల్ డేస్. అవి గుర్తుంచుకొనదగిన రోజులండి. మా అమ్మమ్మ, మా నాయనమ్మ మమ్మలను భక్తితో పెంచారు. ఇప్పట్లాగా అక్కడెక్కడ స్వీట్లు కొనుక్కొచ్చుకోవడం కాదు, మినుములు తెచ్చి మంగళంలో చెప్పండి వేయించి పప్పు చేసి దంచి చేనిగి పప్పు సున్ను తీసి, ఎంతమంది సున్ను పిండి తినేసిన అనుభవాలు ఉన్నాయి మీకు, అమ్మమ్మ నాయనమ్మలు నెయ్యి వేసి బెల్లం వేసి చేసిన సున్నుండలకిని, ఇప్పుడు ఏదో అక్కడ సెంట్రల్లో దొరికే సున్నుండలకు తేడా లేదు. ఆ రోజులు మన హృదయాల్లో అమ్మ వెళ్ళిపోయినా ఇక్కడ రాయబడ్డాయి. ఆ దినముల యందు కరుణాకర్ గారు ఇక్కడ పరిచర్య చేస్తున్నారంటే, సంఘం ఇక్కడ దేవుని కొరకు నిలబడిందంటే, ఇంజనీర్లు కొండలు దవ్వుతున్నారంటే చెప్పండమ్మా, ఆయన కృప దేవుడి దినాలను సువర్ణాక్షరాలతో రాస్తాడు. హల్లెలూయా. ఆ దినముల యందు ఒక దైవ జనుడు వాక్యము పట్టుకుని పరిగెత్తాడంటే అది లిఖించబడుతుంది. ఒక విశ్వాసి పాట కొరకు పరుగులెత్తుందంటే అది లిఖించబడుతుంది. రమేశయ్య ఇక్కడ
ఇస్తారు కాసేపు ఆగి, ఇవ్వకపోయినా నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఆల్రెడీ లిఖించబడింది. వీళ్ళందరూ ఎప్పటి నుంచో నేర్చుకున్నారంట పాట. అసలు ఆ పిల్లోడు నేర్చుకోకపోయినా వీళ్ళని చూసి అప్పటికప్పుడు స్టెప్ వేసేస్తున్నాడు. ఒక్క స్టెప్ కూడా పోకుండా వేశాడు కదా. ఆసక్తి ఉండాలి. ఆ దినముల యందు నీ దినములను కూడా దేవా, నేను బ్రతికిన దినములను నా చరిత్రలో, గ్రామ చరిత్రలో, సంఘ చరిత్రలో ఒక ప్రయోజనకరమైన ముద్రనుగా మీరు వేయండి నాయన. హల్లెలూయ. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనికి, ఒక ఊరికి ఎలా పోయిందంట, దేవునికి స్తోత్రం. దివిసీమ అంటే తెలుసా మీకు, అటు బంగాళాఖాతం, బంగాళాఖాతం, ఇటేమో కృష్ణానది, మధ్యలో ఉన్నటువంటి ఆ గడ్డను ఏమంటారు, ఎన్ని మండలాలో తెలుసా మీకు, మూడు మండలాలు, నగాయిలంక, కోడూరు, అవనిగడ్డ. మొవ్వ దివిసీమ కాదు, దివి తాలూకా, దివి ప్రాంతం అని కూడా అనొచ్చు. దివిసీమ అంటే ఆ మూడు మండలాలు. అటు ప్రక్క కోనసీమ ఉంది, ఓ ప్రక్కనేమో సముద్రం, రెండు ప్రక్కల గోదావరి నది, అక్కడ కోనసీమ. ఇది ఏ సీమ, కొండ సీమ. చుట్టూ కొండలేనేమో, కొండ సీమలోనున్న ఒక ఊరికి ఓ పిల్ల, ఏ పిల్ల, మరియా కన్యక, ఎట్లా పోయిందంట, ఎందుకు వెళ్ళిందో ఎవరన్నా చెప్పండి. ఎలిజబెత్తును చూడ్డానికి వెళ్ళింది. ఇంకా చెప్పండి అమ్మా. వందన వచనం చేయడానికి వెళ్ళింది. ఇంకా చెప్పండి. ఆనందంతో వెళ్ళింది. ఇంకా చెప్పండి. చూడాలని వెళ్ళింది. ఇంకా చెప్పండి. అసలైన సంగతులు చెప్పండి. ఎందుకు వెళ్ళింది, దేవుని కృప దొరికిందని వెళ్ళింది. దేవదూత దైవ దర్శనము కలిగింది కాబట్టి అసలు కూర్చోలేకపోయింది. మీరు కూడా అంతే. కొంతమంది అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు, పుట్టలు పుట్టలు వస్తున్నారు. దైవ దర్శనం కలిగితే మీరు కూడా వచ్చేస్తారంతే. హల్లెలూయ. ఆనందం, మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. ఇది ఆనందం, స్తోత్రం. చలియట్లేదా మీకు? ఒక ఆయన ఎందుకు బాబు తాగుతున్నామంటే చలికి తట్టుకోలేకుండా అన్నాడు. వీళ్ళు ఎంతమందికి చలియట్లేదు చెప్పండి, చలికి. ఏమండి అదేమన్నా టీయా, చలికి తట్టుకోలేక తాగడు, వేడిగా ఉంటుందా చెప్పండి ఏమన్నా. ఆనందంతో నింపబడిన మరి అంట వర్తమానాన్ని పట్టుకుని లేచి ఎట్లా పోయింది చెప్పండి. దేవుని పనిని దేవుని సేవకులు ఎట్లా చేయాలి, త్వరగా చేయాలి. స్తోత్రం. వీలైనంత త్వరగా చేయాలి. స్తోత్రం. ఆమేన్. ఇందాక కరుణాకర్ గారు చెప్పినట్లు మీకు మైక్ ఇస్తే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయమాకండి. టక్క 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 టక్క. హల్లెలూయ. ఆమేన్. త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలోనికి, ఎన్నిళ్ళు ఉన్నాయో కానీ ఏ ఇంటిలోకి ప్రవేశించింది, అది కూడా ఒక పెద్ద కృప కదా పాస్టర్ గారు. నీ ఇంటిలోనికి ప్రభు కృప ప్రవేశించిందంటే, ప్రభువును కలిగినటువంటి బిడ్డ ప్రవేశించారంటే, ప్రభువును మోసేటటువంటి తల్లి ప్రవేశించిందంటే, అది బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నువ్వు చరిత్రలో వ్రాయబడతావు. ప్రభువును కలిగిన బిడ్డలు ఇంతమంది ఈ గ్రామానికి రావడం అంటే చెప్పండి మామూలు సంగత. ఈ పరిచర్యని మనం బలపరచాలా బలహీనపరచాలా? నన్ను ఒక ఆయన మీటింగ్కి రమ్మన్నాడు. సర్లే రమ్మన్నాడు కదా అని వెళ్ళా. మీటింగ్ బాగానే జరిగింది. తబ్బి ఉబ్బి ఏమంటారు అది, ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నాడు. సరే నేను కూడా కొంచెం ఉబ్బా ఆ తబ్బిబ్బుకి. మొత్తానికి మీకు తెలుసుగా
లివర్ అండి, కందనకాయ అండి, నా తలకాయ అండి, అవన్నీ చెప్తారు కదా. చెప్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, అయ్యగారు మా ఓడు మోకాళ్ళు మోకాళ్ళు పగిలిపోయినాయి దెబ్బతో అంటున్నాడు. వాళ్ళోడు ఎవరు, మోకాళ్ళు ఏంటి అనుకున్నా. వాళ్ళోడు ఎవరంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద పాస్టర్ గారంట, సతీష్ గారికి తెలుసులే. ఆ పాస్టర్ గారు మోకాళ్ళు బద్దలు కొట్టడానికి ఈయన మీటింగ్ పెట్టాడంట. చూసారా, మీటింగ్ ఎందుకు, మోకాళ్ళు బద్దలు కొట్టడానిక, మన మీటింగ్ ఇతర మీటింగ్లను బలహీనపరచడానిక. రాత్రి తోట్ల వల్లూరు వెళ్ళాం మేము. మేము ఇక్కడ వాక్యం చెప్తుంటే పక్కనే ఒక ఆయన డ్రమ్ము విపరీతంగా కొడుతున్నాడు, తెగ ఉజ్జీవంతో పాటలు పాడుతున్నాడు. వాళ్ళ మీద వీళ్ళు బెటర్ కాదు, ఇప్పుడు దాకా సినహాయా ఏమంటారు దాన్ని, క్లారినెట్ వాయించి వాళ్ళు ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నారులేని మూసేశారు. వారికి ధన్యవాదాలు, హల్లెలూయా. నేను ఏం చెప్తున్నానంటే, ప్రభువును తీసుకుని ఒక సేవకుడు మీ ఊరు వచ్చినప్పుడు, ప్రభువును తీసుకుని ఒక తల్లి మీ ఇంటికి వచ్చినప్పుడు, ప్రభువును కలిగి ఉన్నటువంటి ఒక బిడ్డ మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు గుర్తించి ఎస్ లార్డ్ ఎస్ అనాలి. అంతే తప్ప సరే వచ్చే వచ్చిందిలే, నాకు అక్కడ ప్రార్థన టైం అవుతుందా కానీ అక్కడికి వెళ్ళావు ఏం నువ్వు ప్రార్థన చేసేది. ఇక్కడ ప్రభు ఉంటే ప్రభువును ప్రక్కన పెట్టి చేసే ప్రార్థనకి ఏమైనా అర్థం ఉందా? లేదు. మరియా యేసుక్రీస్తు వారిని గర్భమునందు ధరించి ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి జకరియా ఇంటి లోనికి అని ఉందమ్మా. ఎంత బాగుందో ఆ మాట అయ్యగారు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? గ్రామము లోనికి ప్రవేశించాలి, ఇంటి లోనికి ప్రవేశించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంటి లోనికి వెళ్ళి ఎలిజబెత్కు ఒక మాట అక్కడ మీకు చెప్తాను. ఎన్నో ఉండుంటాయి ఇల్లు అంటే, మంచాలు ఉండుంటాయి, కంచాలు ఉండుంటాయి, బంగారం ఉండుంటుంది, కోళ్ళు ఉండుంటాయి, మేకలు గొర్రెలు ఉండుంటాయి, ఎన్నెన్నో ఉండుంటాయి. ఎన్ని ఉన్నా విలువ ఎవరికి చెప్పండి? మనిషికి. ఈ దినాల్లో మనం మనిషిని కంటే దేన్ని, అక్కడికైనా ఒక 45,000 రూపాయలు పుంజు తగిలిందనుకో, ఇక మనుషులతో పని లేదు. పవన్ గారు చెప్పండి, ఈ డ్యాగన్ ఎక్కడ తెచ్చారు, ఈ నెమల్ని ఎక్కడ, ఈ నెమల్ని ఎక్కడ తెచ్చారు? నాలాంటి తెలియనోడైతే నెమలు ఎక్కడుందిరా బాబా అని ఇటు చూస్తాడు. ఈ దినాల్లో మనుషులు మనుషులను గుర్తించడంలో, ఒక ఇంటికి నీ వెళ్ళావంటే ఎవరు కనపడాలి? దోలాలు కాదు, మంచాలు కాదు, డోర్లు కాదు, చెప్పండి, బెడ్షీట్లు బంగారాలు కాదు, మనిషిని మనిషిగా నీవు గుర్తించాలి. మనుషులకు వందన వచనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇంటిలోనికి వెళ్ళి ఏం చేసిందంట, మళ్ళీ చెప్పండి. వందనాలు చెప్పేటప్పుడు ఇట్లా అన్నాడు, ప్రభునామానికి స్తోత్రాలు మీ అందరికీ. అంటే ఏమైనా తప్పుందండి? ఎట్లా, హలో, హాయ్ అయ్యగారు అంటున్నారా అయ్యగారిని? అది వందనాలా? ఇట్లా పెట్టాలి మన సహవాసం అంతా కూడా. గుర్తుంచుకోండి, దైవజనుడు కనపడ్డా, విశ్వాసి కనపడ్డా. ఇది వరకు చెప్పాను ఈ విషయాలు, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళలో ఎవరు పెద్దోళ్ళు? వయసు రీత్యా చూస్తే ఎలిజబెత్తే పెద్దది. ఇంకొక రకంగా ఎవరెవరిని కలిగి ఉన్నారు? ఆమె ఏమో యోహానుని కలిగి ఉంది, మరి ఏమో యేసయ్యని కలిగి ఉంది. ఈ కోణంలో చూస్తే ఎవరు పెద్దోళ్ళు? మరియే పెద్దది. అయినా మరియే ఎవరికి చెప్తుంది? మొన్న ఎక్కడో చెప్పినట్టున్నా, మళ్ళీ చెప్తున్నా. మా ఊర్లో పంతులమ్మ గారు ఉంటారు, ఆవిడ పనిమాల బండి ఆపి పరిశుద్ధరాజు గారు అని పిలుస్తుంది. నేను ఒక్కడిని ఉంటే ఆపదు, మళ్ళా నలుగురు కనుక నా చుట్టూ ఉన్నారనుకో, అది ఆ గేటు దగ్గర ఆపేసి పరిశుద్ధరాజు గారు మీకు మీకు నమస్కారం చెప్పాలని ఉంటుంది, కానీ ఆయుష్ తగ్గిపోద్దని. ఏమైందంట అంటే, అర్థమేంటి నువ్వే చెప్పు నాకు ముందని. అట్లా బైబిల్లో లేదు,
దేవునికి స్తోత్రం. మనమే ముందు చెప్పాలి అని అనుకోవాలి. స్తోత్రం. యేసయ్యను ధరించిన మరియే ముందు వందన వచనం చెప్తుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందన వచనము పలికిందట. వందన వచనము పలికినప్పుడు ఏమైంది? ఇదివరకు చెప్పిన విషయాలు కొన్ని, కొత్త విషయాలు కొన్ని చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము, మీలో ఎంతమంది వందనాలు చెప్తే వింటారు చెప్పండి? వందనాలు అన్నప్పుడు ఎంతమంది వింటారు? కొంతమంది వందనాలు చెప్తే వందనాలని అనరు, ఎందుకని? వాళ్ళు వినరు కాబట్టి అన్నట్టుగా ఉంటారు. వందన వచనాన్ని వినాలి, నీవు ఆశీర్వదించబడతావు. స్తోత్రం. వందన వచనము వినినందు చేత ఎవరికి ఆనందం కలిగింది? లింగవరం అయ్య గారు మీరు చెప్పండి. ఎలిజబెత్కు ఆనందం కలిగింది, గర్భములోనున్న శిశువుకు కూడా. వందన వచనాలు వందనాలు చెప్పిన వాళ్ళకే కాదు, విన్నవారికి కూడా ఆశీర్వాదాలను తెచ్చి పెడతాయి. హల్లెలూయా. వందనాలు ఎట్లా రాజుబాబాయ్ గారు పాట రాశారు కదా, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు శతకోటి, వందనాలు యేసు నా వందనాలు, వందనాలు శతకోటి, ఆగానము నీవే నా వందనాలు, నీవే నా వందనాలు, ఆగానము నీవే నా బాణము, నీవే నా సర్వము, నీవే నా వందనాలు, నన్ను పిలిచావు వందనాలు, నన్ను కలిశావు వందనాలు, నన్ను పిలిచావు వందనాలు, నన్ను కలిశావు వందనాలు, నన్ను విడువలేదు వందనాలు, నన్ను మరువలేదు వందనాలు, వందనాలు యేసు వందనాలు, వందనాలు శతకోటి వందనాలు, ఆమేన్. వందనాలు యేసు వందనాలు, వందనాలు శతకోటి వందనాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి ఇది ఒక్కటి నేర్చుకుని బండి మీరు ఇక్కడికి వచ్చినందుకు. మీ అబ్బాయికి ఎట్లా గిఫ్ట్ వస్తుంది అది వేరే సంగతి. ఎక్కడికి మన మీటింగ్కి వెళ్తే, మన మీటింగ్ కాదు మన మీటింగ్, దాంట్లోనే 8:30 వచ్చారంటే వీళ్ళు, అమ్ము నాయన చాలా గిఫ్ట్లు ఉన్నాయిరా త్వరగా రండి అని ఫోన్ చేశారంట. అప్పటికప్పుడు ఆటో మాట్లాడుకుని దిగారంట. అంటే అంత బాగా పనిచేస్తుందే, ఒక్క పదం నేర్చుకుని వెళ్ళండి, వందనాలు అనాలి. మనం వందనాలు అంటే మనకు ఆశీర్వాదం, వాళ్ళకు కూడా. ఏ మామూలు వందనాలతో కాదు ఆశీర్వాదాలు వచ్చేది, ఏ వందనాలతో? ప్రభువును కలిగిన వందనాలు, ప్రభువును ధరించిన, యేసయ్యను కలిగిన. ఏ వందనాలు ఉండాలి? మామూలు వందనాలు కాదు, ప్రభువును కలిగి వందనాలు చెప్తే ఇతరులు ఆశీర్వదింపబడతారు. వందన వచనము వినగానే గర్భములోనున్న శిశువు, నేను అనుకుంటున్నాను యోహాను బాగా ఉజ్జీవం యాక్టివ్ అయ్యి ఉంటాడు లింగవరం అయ్య గారు, లింగం ప్రసాద్ గారు కదా. కొంతమంది ఉసూరు క్యాండిడేట్స్ పత్తారు కూర్చుంటారు, వాళ్ళ ముఖం చూస్తే చెప్పండి. టీ పట్టుకెళ్ళారు అనుకో, వద్దులే అన్నట్టు. అట్లా కాదు, నిన్ను చూస్తే ఏం రావాలి? రిసీవింగ్ పవర్ ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లోడు రమేష్ కొడుకు ఇక్కడ ఉన్నాడు, చివర టోపీ లేకుండా వాళ్ళని చూస్తానే ఉన్నాడు చాలా. అదిగో ఎవరు వేసేస్తున్నాడు డ్యాన్స్ అంటున్నాడు, చూసి పట్టేశాడు. నేను చూస్తూనే ఉన్నా, ముందనుకున్నాను ఏంటి రెడీ అవ్వకుండా ఎట్లా వచ్చాడు అనుకున్నా టోపీ లేకున్నప్పుడు. అట్లా యాక్టివ్గా ఉండాలి, పట్టుకోవాలి మీరు కూడా. యాక్టివ్గా ఉన్న బిడ్డలను దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడే నేను కరుణాకర్ గారితో చెప్పా, దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తున్నాడు. సహవాసం ఇంకా అభివృద్ధి పొందాలంటే మనము బలపరచడం ఒక్కటే కాదు, అక్కడికి వెళ్ళే బిడ్డలు కూడా వర్కర్స్ అయి ఉండాలి. ఏమండి వర్కర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ సహవాసాలన్నీ ఏమవుతున్నాయి? మెల్లగా అందుకుంటున్నాయి. అక్కడ కూడా పనిచేసే బిడ్డలు వస్తున్నారు,
2000 ఎంతండి అయ్యగారు ఎన్ని బోర్లు 2000 కొంద బోర్లు ఊదారంట ఊర్నే ఉంటాయండి అక్కడ దేవునికి స్తోత్రం ఇదివరకు బోర్లు ఊదినప్పుడైతే తెల్లారేపాటికి ఇదంతా నొప్పి వచ్చేసేది ఇప్పుడు ఆ బది లేదు ఇప్పుడు దేవుడు కృపించాడు స్తోత్రం ఎన్ని తిప్పలు ఆ దినాల్లో ఇప్పుడు దేవునికి కృప దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్ని చోట్ల దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడు యాక్టివ్ మెంబర్స్ కావాలి గర్భములో ఉండి కూడా రిసీవ్ చేసుకునే బిడ్డలు కావాలి వంటకాడుండి కూడా వాక్యాన్ని వినే బిడ్డలు కావాలి సాంబారు వడ్డిస్తూ దేవుని కృపను రిసీవ్ చేసుకునే బిడ్డలు కావాలి నువ్వు ఎక్కడున్నా దేవుని పనిలో ఉండాలి ఆ దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకోవాలి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ ఉందా కృప ఎక్కడున్నాడు యోహాను ఏ గర్భములో ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు ఎలిజబెత్ వయసు ఎంత వృద్ధురాలు ఏమండి వృద్ధాప్యంలో గర్భవతి అంటే ఏమోనమ్మా ఏ బలహీనుడు పుడతాడో అని మీరు అనుకోవచ్చు కానీ బలహీనంగా లేడు లోపలే యాక్టివ్గా ఉన్నాడు దేవునికి స్తోత్రం పవర్ఫుల్ దేవునికి స్తోత్రం ఆమేన్ పరిశుద్ధాత్మతో నిండుకొని అంతటా ఎలిజబెత్ పిల్లోడిని బట్టి తల్లోడికి వచ్చేసింది పరిశుద్ధాత్మ వందన వచ్చిన ఎవరు విన్నారు తల్లి ఉంది ఎవరు యాక్టివేట్ అయ్యారు గర్భములోనున్న శిశువు గంతులు వేసేసరికంట అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో అంతటా అంటే అది కంజంక్షన్ సముచ్చయం దాన్ని దీన్ని కలుపుతుంది దేన్ని బిడ్డ గంతులు వేసిన దానిని ఈమె పరిశుద్ధాత్మతో నింపబడిన దానిని దేవునికి స్తోత్రం పిల్లలను బట్టి కూడా తల్లులు ప్రభువులోకి వస్తారు అయ్యగారు ఆమేన్ అందుకే మనం పిల్లలను పట్టాలి అది గారు అట్టండి మాటలు ఇందులో చెప్పమాకండి అల్లు వీళ్ళు వింటున్నారు విన్నామండి మంచిగా చెప్తున్నాంగా కోడి పందాలు వేయడానికి పడుతున్నావా మంచిగా పడుతున్నాం ప్లాకార్డ్ నేర్పించడానికి పడుతున్నావా అందుకని బహిరంగంగా చెప్తున్నాం మనం పిల్లలను పట్టాలి మగలో మా తబితమ్మ ఏం చేసిందో తెలుసా ఒక యవన బిడ్డను 8వ తరగతిలో పట్టేసింది అమ్మ నువ్వు కూడా వాక్యం విన్నాను మెల్లగా దేవుని మాటలు చెప్పింది సుందరరావు గారు అమ్మాయి సుఖవేణం గారు మనవరాలు ఆ పిల్ల మెల్లగా ప్రభువులోకి రావటం మొదలుపెట్టింది స్తోత్రం హల్లెలూయా ఇక్కడ వింటే కానీ స్టోరీ మీకు అర్థమవుద్ది మెల్లమెల్లగా ప్రభువులోకి నడిపించి అట్ట చేసి ఇట్ట చేసి మొత్తానికి రక్షణలోనికి నడిపించింది బాప్తిస్మం కూడా ఇచ్చేసాం మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం మొదలుపెట్టాం ఆయన నా ముఖం మీద చెప్పాడు అయ్యా అయ్యిందేదో అయ్యింది వద్దంటే ఈ పిల్ల రావటం మొదలెట్టింది మాకు వద్దులే బాబు ఇది అన్నాడు అమ్మిని నేను వెళ్తే మేము వచ్చిన పరిచర్యకు వచ్చిన కొత్తలో మాస్టర్ గారు మాకు వద్దులే బాబు అన్నాడు కాసరోడ్డులోనే ఇల్లు అయినా వెళుతూనే అవకాశం దొరికినప్పుడల్లా దేవుని మాటలు చెప్తూనే ఉన్నాం మెల్లగా వాళ్ళ అక్కను ప్రభువులోకి నడిపించింది స్తోత్రం వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మన జగదీష్ జులపాల బాబు తగులుతున్నాడు అక్కడక్కడ ఆయన కెమెరామ్యాన్ మన యూత్ ఈసారి మన క్రిస్మస్ ప్రోగ్రాములో అద్భుతమైనటువంటి పని చేశారు వారిని అభినందిస్తున్నాను హల్లెలూయా మన తాతయ్య గారు ఈ డెకరేషన్ విషయంలో దేవుని కృపలో ఆశ్చర్యంగా వాడబడ్డారు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాడు మీలో కొంతమంది కారులు ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు వాడబడని దేవుడు ఇంకా మంచి కారులు ఇస్తాడు స్తోత్రం సైకిల్ కొన్నామనుకో అమ్మో కొత్త సైకిల్ ఎక్కడరా వేసుకెళ్ళేది ప్రార్థన వద్దు గర్దను మూలనెట్టావనుకో నువ్వు ఆ సైకిల్తోనే సరిపెట్టుకుంటావు గుర్తుంచుకో నువ్వు బండిని ప్రభు కొరకు వాడు కారును ప్రభు కొరకు వాడు దేవుడు నీకు అన్నీ ఇస్తాడు స్తోత్రం ఇప్పుడు ప్రభు కృపను బట్టి వారిని వాళ్ళ అక్కనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రభువులోకి నడిపించింది కరుణమ్మ లేలు అన్నాడు అక్కడ యేసురత్నం గారు మరేంటి అనుకుంటున్నారు వాళ్ళ అన్నగారు కూడా ఈ మధ్య రక్షణ పొంది బాప్తిస్మం పొందారు చిలకల బుడిలో ఇప్పుడు మన కరుణ మవ్వ డిగ్రీ కాలేజీలో ఎంఎస్సీ వారికి మ్యాథ్స్ చెప్తుంది గొప్ప సంగతి
ఎంఎస్సీ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం అంటే మామూలు సంగత, చూస్తేనే ఇంతే ఉంటుంది. నువ్వు అమ్మ స్టూడెంట్వా లేకపోతే నిజంగా పేరెంట్వా? కృప, హల్లెలూయా. మనము పిల్లలను ప్రభువు కొరకు పట్టాలి. స్తోత్రం. పిల్లలను ప్రభువు కొరకు పడితే తల్లులు ప్రభువులోనికి వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లడైనటువంటి యోహాను గంతులేస్తే అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై, ఎట్లా చెప్పండి, బిగ్గరగా అనండి, హల్లెలూయా అనండి. దేవుని కొరకు బిగ్గరగా మాట్లాడాలి. మ్యాన్, మా తరంలో మేము చూసిన దైవజనుడు జాన్ సుందరరావు గారు చాలా మౌనంగా మాట్లాడు. బాబు ఎప్పుడొచ్చారు, బాగున్నారా? ఆయన మాట్లాడితే ఆయనకి మనకు తప్ప ఎవరికి వినపడదు. మీలో ఎంతమంది జాన్ సుందరరావు గారిని చూశారో? కానీ ఆయన వర్తమానం అందిస్తుంటే సింహగర్జనగా ఉండేది. అప్పుడు నాన్నగారు చెప్పారు, అలా పిఎం శామ్యుల్ గారు ఉండేవారట. పిఎం శామ్యుల్ గారు మాట్లాడేటప్పుడు చాలా మౌనంగా మాట్లాడేవారట. వర్తమానానికి వచ్చేసరికి సింహాలు, రెండు సింహాలు గర్జించుకుంటున్నాయా అన్నట్లుగా ఉండేదట. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులకు బలమైన స్వరం ఉండాలి. లింగవరమయ్య గారికి దేవుడు గొప్ప కృపించాడు. రీ హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో కొంతమందికి మంచి స్వరం ఇచ్చాడు, పాడగలిగిన కృప. ప్రభు కొరకు పాడండి. ఆమె ఎట్లా చెప్తుంది చెప్పండి, వృద్ధురాలు కానీ బిగ్గరగా చెప్తుంది, ఒక స్త్రీ కానీ బిగ్గరగా చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా ఇట్లా నేను, అబ్బా భలే ఉందండి ఆ పదం, చెప్పండి ఎట్లా, స్త్రీలలో వీళ్ళంతా ఎవరు చెప్పండి, అనేక మంది స్త్రీలు. మీరు కూడా రేపు స్త్రీలు అవుతారమ్మా, మీలాగానే వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్నపిల్లలు. మీలాగే విజయమ్మ గారు కూడా చిన్నప్పుడు డ్యాన్స్ లేసి ఉంటుంది. ఇప్పుడు వేసిద్దా, ఇప్పుడు స్త్రీ అయిపోయింది, వృద్ధురాలు అయిపోయింది. స్త్రీలలో కాజలో దేవుడు నిన్ను పైకెత్తాడు, మొవ్వలో ప్రభువు మనలను పైకెత్తాడు. ఎంతోమంది ఉన్నాయి, ఏమండి, ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభువు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలాంటి కృపని రాత్రి నీవు పొంది వెళ్ళాలి. ఇందాక అయ్యగారు ఎవరు, మన మోహన్ రావు అయ్యగారు, మా తాతల పిల్లలు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ అడ్రస్లో లేరు. మా తల్లిదండ్రులు భోజనం చేయడానికి ఉన్నా లేకపోయినా కన్నీరు విడిచి ప్రార్థించారు. మేము 8 మంది సంతానం, 8 మందిని ప్రభు ఆశీర్వదించాడని చెప్పారు. అడ్రస్ లేని వారికి ప్రభు అడ్రస్ ఇస్తాడు. అడ్రస్ లేకుండా ఉన్న వారిని దేవుడు లేవనెత్తి మెడ్రస్ పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. స్త్రీలలో పురుషులలో నిన్ను పైకి లేవనెత్తుతాడు, సేవకులలో నిన్ను ప్రభువు ప్రత్యేకపరుస్తాడు. దైవజనులు రాజుబాబాయ్ గారు ఒక అద్భుతమైన విషయం నాతో ఒకరోజు చెప్పారు, నానా దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టినాక ఫ్రంట్ లైన్ స్పీకర్స్లోనికి ప్రభువు నన్ను తెచ్చాడు. ఫ్రంట్ లైన్ స్పీకర్స్ అంటే తెలుసా, ఇక ఏ మూలకు వెళ్ళినా వాళ్ళ ఫోటో ఎక్కడో చోట కనబడద్ది, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రసంగాలు వినబడతాయి. దేవుడు వారిని వాడుకుంటున్నాడని ప్రజలు గుర్తిస్తారు. మన ఫినేహాస్ అయ్య గారు లాగా, ఎక్కడున్నాడు బాబు, ఇదిగో స్తోత్రం. అది అది కావాలంటే వచ్చేది, నానా తిప్పలు పడుతున్నారు కొంతమంది దీని కొరకు, అది బెట్టా ఇది బెట్టా ఏదో. ఎన్ని పెట్టినా మనం అంటూ ఒక గ్రామంలోనైనా ఒక చోట అయినా దేవుని చేత వాడబడితే తప్ప కనబడలేము. అయ్యగారు ఒక మాట చెప్పారు, మీరు వినాలి, దేవుడు నన్ను ఫ్రంట్ లైన్లో వాడుకోవడం మొదలుపెట్టినాక చాలామంది వచ్చారు, లైన్లో కనబడ్డారు కానీ ఎంతలో కనబడి అంతలో మాయమైపోయారు. తర్వాత వాళ్ళు ఎక్కడ కనబడలేదు. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు.
ఎంత గొప్ప మాట అండి. సతీష్ గారు మామూలు సంగత, రన్నింగ్ రేసులో ముందుండడం వేరు, అబ్బా మనవాడు ముందున్నాడు అనుకునే సమయానికి మళ్ళా కాసేపట్లో వెనకబడ్డాడంటే అయిపోయినట్లే. ఏమండి, దేవుడు అట్లా కాదంటున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడిపోయి ఈ ఎలిజబెత్ మాటలు పలుకుతుంది, మరియా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును. ఈ రోమన్ కథోలిక్ సహోదరులే చెప్పాలా ఈ మాటలు, మనం చెప్పకూడదా? ఏమండి, ఆశీర్వదింపబడిన మాటలు. బై ద వే, పరిశుద్ధాత్మతో నింపబడితే మనకేమర్థం అవుతుంది? ఇతరులను మనం ఆశీర్వదించగలుగుతాం. స్తోత్రం. కాజ బిడ్డలు వినాలి. మరియతో ఎలిజబెత్ అంటుంది, నీవు ఆశీర్వదింపబడ్డావు, నీ గర్భ ఫలం ఏంటంటే ఇది ఫలం. రకరకాలైన ఫలాలు ఉన్నాయి, అందులో గర్భ ఫలం. దేవునికి స్తోత్రం. గర్భఫలాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ గర్భవతులుగా కూర్చునుంటే, లేవమని నేను అడగడం లేదు, కానీ ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు నీ గర్భఫలమును ఆశీర్వదించగలిగిన సమర్థుడు. ఇట్లా పెట్టుకుని ఆమెన్ అన గుట్టోళ్ళు కూడా అంటున్నారు. చాలా అంటే అన్నారు, తప్పే ఉంది. భవిష్యత్తులో మీ పిల్లల పిల్లలనైనా దేవుడు దీవిస్తాడు. ఆమెన్. గర్భ ఫలం. మీలో ఎవరైనా భారతదేశపు, ఏమంతరండి ఆయన, నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఏమంతరు ఆయన చెప్పగలరా? ఆయన ఏమంతరు? నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, వినాలి. కొంచెం లేట్ అయిన అమ్మో, లేట్ అయిపోతుంది అనుకోమాకండి. భోజనం ప్రాముఖ్యమే, దానికంటే కూడా ఇది ఇంకా ప్రాముఖ్యమని నా ఉద్దేశం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అమ్మా, కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్. కేంద్ర మంత్రి మామూలు వ్యక్తి కాదు, ఎంపీ, మంత్రి. వాళ్ళ ఆవిడేమో ఎమ్మెల్యే అంట. ఆయన చెప్పిన మాటలు ఈరోజు అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లో కూడా పడింది. ఇది చదివి వినిపిస్తున్నాను, వినండి. మందుబాబులకు పిల్లనివ్వద్దని కేంద్ర మంత్రి ప్రకటన. మద్యపానంపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను ఓ త్రాగుబోతు అధికారికి ఇచ్చి పెండ్లి చేసే కంటే మద్యం అలవాటు లేని రిక్షావానికి లేదా కూలివానికి ఇచ్చి వివాహం చేయడం ఉత్తమం అని అన్నారు. నేను ఎంపీని, నా భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా నా కొడుకును కాపాడుకోలేకపోయాం. పునరావాస కేంద్రములో చేర్చినా, పెళ్లి చేసినా ఫలితం లేకపోయింది. పెళ్ళైన 6 నెలలకే నా కుమారుడు చనిపోయాడంటూ వాపోయారు. మామూలు సంగతులు కాదు, ఒక కేంద్ర మంత్రి చెప్పాడు. నేనేం చెప్తున్నాను, మన గర్భ ఫలము ఆశీర్వదించబడాలి. చూసారా, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, పెళ్లి చేసిన 6 నెలలకి భార్య ఏమైపోద్ది? అమ్మా, మంత్రి గారి కొడుకు అయితే మాత్రం. వాడు చనిపోయాడు, తల్లిదండ్రులకు ఎంత రోదన. వాడు చనిపోయాడు, అక్క చెల్లెళ్ళకి ఎంత బాధ. చూసారా, మన గర్భ ఫలాలు కూడా ఏమవ్వాలి? మా పిల్లలను ఆశీర్వదించండి అయ్యా అనండి. మా పిల్లలను మా కొరకు ఆశీర్వదించండి అయ్యా, ప్రయోజకులనుగా చేయండి అయ్యా. మా అమ్మాయి పన్ను నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళా, ఇందాక వచ్చేటప్పుడు ఊరకని అడిగా, అమ్మా మా అమ్మని మా నాన్నని కారులో కూర్చోబెట్టుకుని, నానా మేము చేస్తాంలే పని, అమ్మా మేము చేస్తాంలే, మీరు అట్లా కూర్చోండి, మీకెందుకు, మీకేం కావాలో చెప్పండి, మేము కావాల్సింది తెచ్చి పెడతాం, పని కూడా చేసి పెడతాం అని అన్నాము నానా అని మా తల్లిదండ్రులను మేము పంపించాం. మరి నువ్వేం చేస్తావన్నా, మరి అర్థమైందో లేదో మా అమ్మాయికి, చేస్తావా అట్లా అన్నా. చేస్తాం డాడీ అందు. మరి పిల్లలందరూ వింటున్నారా? పరిశుద్ధ బాబు గారు అమ్మాయి వింటున్నావా? మీరు బాధ్యతాయుతమైనటువంటి పనిలోనికి
వచ్చేయాలి వచ్చేయాలి. దైవజనుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు, మీరు చిన్ననాడే బాధ్యతాయుతమైన పనిలోనికి వచ్చేయాలని రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గర్భఫలము ఆశీర్వదింప, గర్భఫలం ఆశీర్వదించబడ్డం అంటే డాడీ నేనున్నాను నీకెందుకు కూర్చో, అన్నీ చూసుకుంటాం కదా అనేటటువంటి బిడ్డలుగా మీరు మలచబడాలి. చెప్పండి, చెప్పొచ్చా చెప్పకూడదా? ఎవరో చెప్పారంట స్త్రీ సంఘములో మౌ బౌ బౌ మౌనంగా ఉండాలని. పౌలు చెప్పిన మాట వాస్తవమే, కానీ నువ్వు దీనికి తీసుకుని ఇక సుజానమ్మ గారు పాట పాడటానికి వీల్లేదు అంటావా? ఆ దేవుని చిత్తమా? బిగ్గరగా ఎవరు ఎలిజబెత్ ఎందుకు మాట్లాడుతుంది, ప్రవచనాలు చెప్తుంది? అక్కడ పర్టికులర్ సంఘంలో స్త్రీలు కావాలని పురుషులను ఆకర్షిస్తున్నారంట మాటలతో. అక్కడ చెప్పాడు కాస్త మీరు కొంచెం మౌనంగా ఉండండి అని. కొన్ని సంఘాల్లోనమ్మా వాక్యం చెప్పనివ్వట్లా, పాట పాడ కొంతమంది ఏమో పాట వరకు పాడవచ్చు అంట, కానీ వాక్యం చెప్పకూడదంట. వాక్యం చెప్పవచ్చు అంట, కానీ స్త్రీల వరకైతే చెప్పవచ్చు అంట. మరి ఇదేమో నడమంత్రమో, స్త్రీల కూడికకు మట్టుకే, ఇక పురుషులకు చెప్పడానికి. ఒక స్త్రీ సాక్ష్యం చెప్పి సువార్తను చెప్పి ఒక పురుషుని ప్రభువులోకి నడిపించగలదా చెప్పండి? నిశ్చయముగా అని చెప్పారు ఎవరు? అలా నడిపించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ చేతులు చూపించండి. అదిగో విజయమ్మ గారు, అదిగో అక్కడ ఒక సహోదరి నిర్మల, అదిగో అక్కడ ఇంకొక సహోదరి. చూడండి ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు కూడా ఎంతమంది ప్రభువులోనికి నడిపించారు. పరిచర్య అంతా స్త్రీలదే. బైబిల్లో స్త్రీలు పేర్లు పెట్టారు, బైబిల్లో స్త్రీలు యోధుల వలె ఉన్నారు, బైబిల్లో స్త్రీలు సువార్తను ప్రకటించారు యేసయ్య లేచాడని. స్తోత్రం, ఆమేన్. మన సహవాసములో స్త్రీలను కంప్లీట్గా ఎంకరేజ్ చేస్తున్నాం. హల్లెలూయా. కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోకపోతే వాళ్ళని అట్లా ఉండనివ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, స్త్రీ పాపము స్త్రీ ద్వారా వచ్చింది ఈ లోకంలోని కానీ. అవును, రక్షకుడు కూడా స్త్రీ ద్వారానే వచ్చాడు లోకంలోనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె బిగ్గరగా ఇట్లన్న ఏమంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడ్డావు, నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట. అంటే మరియ గర్భములో ఉన్నది ప్రభు అని ఎలిజబెత్ ఆల్రెడీ గుర్తించేసింది, స్కాన్ చేసేసింది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ప్రభు నీకు అవగాహన ఇస్తాడు. ఎవరు వచ్చారో నీకు తెలిసిపోద్ది, ఎందుకు వచ్చారో నీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉట్టోళ్ళు ఎవరో గట్టోళ్ళు ఎవరో మనకు ప్రభు అనుగ్రహిస్తాడు. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట. ఎంత గొప్ప మాటలండి ప్రాప్తి. దేవుని బిడ్డలు వచ్చారంటే నీకు ప్రాప్తి ఉండాలి, కృప పొందాలంటే నీకేముండాలి, ప్రాప్తి ఉండాలి. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఈ రెండు మాటల కొరకే ఇదంతా చదివించాను. తొమ్మిది బావుకు ముగించినా తొమ్మిది నరక పర్లేదు కదా, చెప్పండి. వాళ్ళ భోజనాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళని వదిలేయండి, తొమ్మిది నరక వదిలేయండి. ఇదిగో ఎవరంటున్నారు ఈ మాటలు? కొంతమందికి ఇదిగో అమ్మాయి, ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో అని అలవాటు ఉంటుంది. ఒకవేళ ఆవిడకి కూడా ఆమె అలవాటు ఉందేమో. ప్రవచనం ప్రవచనమే. మీరు థియాలజికల్గా చదివితే బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి నేర్పిస్తారంటే, సతీష్ గారికి వెళ్ళి కొంతమంది వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ప్రత్యక్షతనిచ్చినప్పటికీ వారిదైన శైలిలో రాయడానికి దేవుడు వారికి స్వాతంత్రం ఇచ్చాడని చెప్తారు. గొర్రెల కాపర్లు రాసేటప్పుడు వాక్యం దేవునిదైనా, శైలి ఎవరిది? వారిదే. అర్థమైందా?
అది ఎవరికిచ్చినా వారిదైన శైలి. శైలి అంటే అర్థం ఏంటి? మమ్మల్ని మాట్లాడమన్నావు అనుకో, నెలకూరు భాష మాట్లాడదు. యాండ్రా ఇందాక రమ్మంటే రాకుండా నువ్వు ఇంతసేపు అంటది. అది మా అమ్మ భాష. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు అమ్మి నీకు ఇచ్చామనుకోండి, అమ్మి నీ శైలి అమ్మి నీకు ఉండదు. దూదలు ఈ పిల్లలు బూదులు, దట్ ఈస్ ద వే ఆఫ్ అమ్మిని. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే. సుజానమ్మ గారికి అప్పచెప్తే వత్తనాది అంటుంది, కుమారమ్మ గారికి అప్పచెప్తే వత్తాయింది అంటుంది, ఇంకొక తల్లికి అప్పచెప్తే వస్తుంది కదా అంటుంది. ఇట్లా ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని అవకాశం ఇచ్చాడు. హల్లెలూయ. ఇదిగో నీ శుభవచనము నా చెవిని. హల్లెలూయ. ఈ రాత్రి శుభవచనాలను చెవిని పడవేసే రాత్రి. ఈ రాత్రి శుభవచనాలు పలికే రాత్రి. హల్లెలూయ. ఒక ఆవిడ వచ్చి సాక్ష్యం చెప్పింది, అయ్యగారు మేము ఎక్కడి నుంచి బందర్ వెళ్ళిపోయాం కదా, అక్కడ ఒక చర్చికి వెళ్తున్నామండి. ఆ అయ్యగారు ఓ సూదిపోట్లండి. ఏంటట? ఇటు చూడండమ్మా, దేంతో వాక్యంతో ఏం చేస్తాడంట? సూదిపోట్లు వేస్తాడంట. సూదిపోట్లు వేయడానిక ఏమండి? గుచ్చి గుచ్చి చంపడానిక? చెప్పండి. కాదు, దైవజనులుగా దేవుని కృపతో నీవు నింపబడితే శుభవచనాలు వినే కృప, శుభవచనాలు పలికే కృప. బై ద వే, మీలో ఎంతమందికి శుభవచనాలు కావాలి? ఏదో శుభవచనం ఉండబట్టే ఇంతమంది వస్తున్నారు ప్రసాద్ గారు. ఏమండి? వచ్చిన వాళ్ళందరినీ తిట్టి తన్ని బూతులాడి లేనిపోని అన్ని అలవాటు చేసి పంపిస్తే వస్తారా? ఓ కొంతమంది ఎట్టెట్టెట్ట అడ్డం పడిపోతున్నారు ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు. చూడండి, జరగనీయం జరగనీయం. ఇప్పుడు మేలు జరుగుతుంటే వాళ్ళు ఆగుతారా? చెప్పండి. శుభవచనాలు ఉన్నాయి ఇక్కడ, మేలును కూర్చే వచనాలు ఉన్నాయి, ఆశీర్వాదములను. అబ్బా, యోసేపు అంటమ్మా వాళ్ళ అన్నదమ్ములు ఆహారం లేక భోజనానికని ఇక్కడ ఐగుప్తులో ఆహారం అమ్ముతున్నారని తెలిసి ఏం తెచ్చారు? రూకలు తెచ్చారు, డబ్బులు వేసుకొచ్చారు. ఏం కొనుక్కెళ్దామని? ఆహారం కొనుక్కెళ్దామని. అక్కడ ఎవరు ఉన్నారు? వాళ్ళ బ్రదరు, తమ్ముడు ఉన్నాడు, మోహన్ రావయ్య గారు. సంచుల్లో కూర్చి చెప్పండమ్మా, కూర్చి మళ్ళా ఆ రోకలను కూడా అందులో వేసి కూర్చి పంపించాడు. ప్రభు అలా పంపించాడు ఈ రాత్రి మిమ్మల్ని. హల్లెలూయ. బిర్యానీనా? బిర్యానీ ఒక్కటే కాదు, బ్లెస్సింగ్స్ను కూడా అనుగ్రహిస్తాడు. కూర్చి పంపిస్తాడు, దీవించి పంపిస్తాడు, ఆశీర్వాదాలతో నింపి పంపిస్తాడు. ప్రతి పిల్లలు వేసే ప్రతి స్టెప్ మీకు ఆశీర్వాదమే. వాళ్ళ టోపీలో కూడా ఆశీర్వాదం ఉందని నా ఉద్దేశం. మీరు ఏది చూసినా దీవించబడి పెడతారు. వాక్యాన్ని చూస్తే దీవించబడి పెడతారు. బోర అని, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి దానిలో దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టి పంపిస్తాడు. హల్లెలూయ హల్లెలూయ. ఏమంటుంది ఇక్కడ? నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. ఇదివరకు చెప్పాను, మళ్ళీ క్రొత్త బిడ్డలు వచ్చారు కాబట్టి తాటు మరల జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తల్లి ఎంత అవగాహన ఉన్న తల్లి అంటే, పాస్టర్ గారు అవడానికి వృద్ధురాలే కానీ గర్భములోనున్న శిశువు గంతులు చెప్పేస్తుంది. అండి గారు, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళే అమ్మోళ్ళు, ఇటేపిని తంతున్నాడని, ఇటేపిని తిరుగుతున్నాడని, అమ్మిని గర్భవతిగా ఉన్నప్పుడు ఇది ఇటు పక్కన ఉన్నాడని, ఇట్లా ఇవన్నీ చెప్తూ ఉండేది. ఇదిగో ఇదిగో కాలని, ఇదిగో తలకాయని. ఏమండి ఈ ఎలిజబెత్ ఇంకొక స్టెప్ ముందుకేసి ఏముంటుందో తెలుసా? ఆనందముతో. ఎట్లాగంట? అంటే కడుపులో నొప్పితో అనుకోవచ్చుగా మనం. కాదు కాదు, ఆనందముతో. ఆనందముగా ఇంప
పైన కానాన్ కేగేదాము పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్ ఆనందముగా. థ్యాంక్ యూ. పాడిస్తా. ఇది ఎక్కడ మొదలైంది ప్రస్తావన మొదలంటే చెప్పండి. గర్భంలో మొదలుపెట్టి జీవితాంతం గడిపి వెళ్ళిపోయేటప్పుడు కూడా దేవుడు ఏమిస్తాడమ్మా? ఆనందం. రండి కొంచెం ఈ ఆనందం పొందండి. ఎప్పుడు ఏడుతూ కూర్చుంటున్నారు కొంతమంది, ఎప్పుడు చూసినా ఏడిపే. నిన్న ఒక ఆవిడ వచ్చింది సిస్టరు, స్వారగుడి కాదమ్మా అక్కడికి, ఈడేమి ఎగ్గొట్టాడు, ఏడుస్తూ కూర్చుంది. నేను అన్నానమ్మా నువ్వేమి కంగారు పడక్కర్లేదు, ప్రభువులో ఆనందం ఉంది, దాన్ని వదిలిపెట్టి సువార్తకు పో, దేవుడు నిన్ను దీవిస్తాడు. సువార్తలో గొప్ప ఆనందం ఉందండి. హల్లెలూయా. అయ్యగారులు మీరేమన్నా అనుకోండి, మనందరం ఇలా నవ్వుతూ ఉన్నాం, కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు, అవునా కాదా? దేవుడు మనకు ఎంత ఆనందం ఇచ్చాడు. నేను ఇందాక అనుకున్నాను అయ్యగారు ఏంటో, రవి వాళ్ళ మామయ్య గారు పేరేంటి, తిమోతి గారు ఏసన్న గారి పాటను కూడా రాజుబాబు గారి పాట లైన్లో పాడగలిగిన కెపాసిటీ ఉందండి. చూసారా, ఆనందమా కాదా? మామూలు ఆనందం కాదు నానా, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని మనోహారం హల్లెలూయా.